రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా మండలి నుంచే సమర్థవంతంగా విద్యను అందించే విధంగా కూడా సేవలు అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అటు సేవలు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇందులో భాగంగా అటు ఈ సమావేశంలో కూడా ఏపీలో శాప్నెట్ మూసివేసినట్టు కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇందులో భాగంగా అటు సర్కార్ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇందులో 2018లో శాప్నెట్ ను ఏర్పాటు చేసింది టీడీపీ సర్కార్. ఈ నేపథ్యంలో ఈ మూసివేస్తున్నట్టుగా కూడా నిర్ణయం అయితే తీసుకుంది. మన టీవీ ద్వారా విద్యా రంగానికి సేవలు అందించే విధంగా కూడా ఆస్తులు సిబ్బంది అప్పులను విద్యా మండలికి బదలాయించినట్టుగా కూడా ఈ భేటీలో నిర్ణయించారు. ఇక విద్యా మండలి సమర్థవంతంగా సేవలు అందించాలంటూ కూడా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఏడుకొండలో అందిస్తారు. ఏడుకొండలు 2018లో అప్పటి ప్రభుత్వమైనటువంటి టీడీపీ ప్రతిష్టాత్మక చేపట్టినటువంటి టాప్ నెట్ ఇప్పుడు ఏదైతే అదే ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మూసివేయడం అలా జరిగింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు కొద్దిసేపు క్రితమే ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. ప్రతి ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయం తోటి ఇప్పుడు ఏపీ మొత్తం మీద టాప్ నెట్ అయితే సేవలు నిలిచిపోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి 2018లో టాప్ నెట్ ని ఏర్పాటు చేసినటువంటి అప్పుడు టీడీపీ ప్రభుత్వం మన టీవీ ద్వారా విద్యా రంగానికి సేవలు ఆస్తులు సిబ్బంది అప్పులను విద్యా మండలికి బదిలీ చేస్తూ విద్యా మండలి నుంచే సమర్థవంతంగా సేవలు అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అప్పట్లో షాప్నెట్ ద్వారా కొన్ని డిజిటల్ క్లాసెస్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతిభావంతులైనటువంటి టీచర్స్ ని కూడా రంగంలో తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు షాప్నెట్ మూసివేసి మరలా విద్యా మండలి నుంచే సమర్థవంతమైనటువంటి సేవలు అందించాలనేటువంటి నిర్ణయానికి అయితే ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తుంది. అందుకు తగ్గట్లుగానే ఈ కొద్దిసేపటి క్రితమే షాప్ నెట్ ను మూసివేస్తున్నట్లుగా కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ. ఏడుకుంటున్నాను.